నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్. ద్రాస్ సెక్టర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం. చంద్రబాబు అంటేనే వంచన, గోగల్స్ ప్రచారం అంటూ విమర్శలు గుప్పించిన జగన్. ఆగస్టు 2 వరకు గడువు ఇస్తాం, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి పంప్ హౌస్లు ఆన్ చేస్తామంటూ కేటీఆర్ హెచ్చరిక. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, శ్వేతపత్రంలోని అంశాలను సభకు వివరించిన వైన. మేమంతా ఒకవైపు, ప్రపంచం ఒకవైపు. హార్దిక్ పాండ్యా కాంట్రవర్సీపై బుమ్రా స్పందన. పాపులర్ క్రీడల్లో భాగమైన వారికి ఈ పరిస్థితి తప్పదని వ్యాఖ్య. భారీ లాభంలో స్టాక్ మార్కెట్లు. 507 పాయింట్లు లాభపడి 80,547 స్థాయికి చేరుకున్న సెన్సెక్స్. నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నాడు కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యుల సైనికుల మధ్య ఉన్నానని వెల్లడించారు. దేశం కోసం సైనికులు చేసిన విరోచిత పోరాటం తన మధ్యలో నిలిచిపోయిందని, లడఖ్ కార్గిల్ యుద్ధానికి సాక్షిగా నిలుస్తోంది. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా జులై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారు. వీర సైనికుల త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. కార్గిల్ విజయం ఏ ప్రభుత్వానిది కాదు, ఏ ఒక్క దళానికో చెందినది కాదు. కార్గిల్ విజయం దేశానిది. ఆజ్ కీ వైశ్విక్ పరిస్థితియా పహలే సే అలగ్ హై, ఇస్లియే హమారీ సేనాఓ కో హథియారో ఆర్ ఉపకరణో కే సాత్ సాత్ కార్యశైలి ఆర్ వ్యవస్థాఓ మే భీ ఆధునిక హోనా చాహియే. ఇస్లియే దేశ్ దశకో సే డిఫెన్స్ సెక్టర్ మే బడే రిఫార్మ్స్ కి జరూరత్ మహసూస్ కర్తా రహా థా. सेना स्वयं वर्षों से इसकी मांग कर रही थी, लेकिन दुर्भाग्य से पहले इसे उतना महत्व नहीं दिया गया. बीते 10 वर्षों में हमने डिफेंस रिफॉर्म्स को रक्षा क्षेत्र की पहली प्राथमिकता बनाया है. इन रिफॉर्म्स के कारण आज हमारी सेनाएं ज्यादा सक्षम हुई हैं, ఆత్మనిర్భర్ హో రహీ హై. ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణ అంతన ఆదాయం 46% అని వెల్లడించారు. అదే సమయంలో 58% జనాభా ఉంది, అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాద్ లో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేయలేకపోయాయి అని చంద్రబాబు చెప్పారు. ఈరోజు ఇక్కడ మీరు చూసిన దేశ పర్ క్యాపిటల్ ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద 74,790 రూపాయల నుంచి 144,336 రూపాయలు పెరిగింది.
డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చారు. డబుల్ పైన దగ్గర దగ్గర ఇంకొక పక్కన ఆదాయం 13.2% అంత మునుపు ఉంటే అది 9.5% తగ్గింది. ఆదాయం తగ్గింది, అప్పు పెరిగింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. అంటే డీబీటీ ఏమైంది, ఎక్కడ కొట్టుకోబోయింది, ఎందుకు అప్పు చేశారు, పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ. అదే నెక్స్ట్ కూడా చార్ట్లో చూపించాం. 74,000 నుంచి 140,000 అప్పు, 13.2% నుంచి 9.5% వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. తమది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనం రాష్ట్ర బడ్జెట్ లో 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించడమే నిదర్శనమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై శుక్రవారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీకి 31 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఆయన తీర్చి చెండాడుతున్నాడు, అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా బడ్జెట్ చూడండి, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు చూడండి. ఇవాళ ఇంకా వారం రోజులలో 150,000 చేస్తున్నాం. ఆగస్టు 15కు 2 లక్షల లోపు చేస్తున్నాం. మిగిలిన అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి రైతు కూలీలకు ఇచ్చే 12,000 కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసంగంలో చెప్పింది. అందుకనే కేసీఆర్ గారు 8 నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో 2 సార్లు అసెంబ్లీ నడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కాంగ్రెస్ తీర్చి చెన్నాడతా కాదు, ప్రజలు మొన్న నిన్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో తీర్చి చెన్నాడి 7 సీట్లలో డిపాజిట్ పోగొట్టి 9 సీట్లలో 3వ స్థానానికి పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నాం. అంటే కేసీఆర్ గారు, నీ స్థానంలో ఎవరున్నా, నేనున్నా ఇంకొకరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకొని పార్టీని మూసేసుకొని శాశ్వతంగా రాజకీయాలకు విరమించుకోవాలి. నీకు వచ్చిన రిజల్ట్ నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే 15 అధికారం ఉన్నావు, నువ్వు ఒక్క సీట్లో నిలవలేదు, 7 సీట్లను డిపాజిట్ పోయినాక ఇవాళ మమ్మల్ని తీసి చెండాడుతావు అని మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడిన మాట్లాడుతుంటు పబ్లిక్ టీవీలో వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా 72,000 కోట్లు పెట్టినాను. వ్యవసాయ రంగం అంటే ఒక లోన్లు మాఫీ చేయడం, ఒక రుణమాఫీ చేయడం రైతు బందే కాదు, స్ప్రింక్లర్ ఇవ్వడం, డ్రిప్ ఇయర్ ఇవ్వడం, రైతులకు సబ్సిడీ డెలివరీ ఇవ్వడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తానికి మా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చొని ఇలా రైతు బడ్జెట్ పెట్టాం. నిజంగా ఇలా ఒక దేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగానికి 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే రైతులందరూ కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని తప్పకుండా. కేసీఆర్ గారు ఇలా నిన్న మాట్లాడిన అహంకారమైన మాటలు తీర్చి చెన్నాడుతా అన్నాడు. ఒకటే దఫాల 100,000 రూపాయలు ఎప్పుడైనా నేసిన కేసీఆర్. చంద్రబాబు అంటేనే వంచన, గోబెల్స్ ప్రచారం అంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు తొలుత ఒక కథని సిద్ధం చేసి ఆ కథను యెల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడని అన్నారు. ఆ తర్వాత అదే కథపై తన వాళ్లతో టీవీలో చర్చలు పెట్టి తాను చేస్తున్నదే న్యాయమనిలా వారితో తీర్మానం చేయిస్తాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక మోడస్ ఆపరాండా ఉంటుంది. ఆ మోడస్ ఆపరాండా అనేది ఏంటంటే వంచనకు తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం, గోబెల్స్ ప్రచారం. తాను ఒక మనిషిని అప్రతిష్ట పాలు చేయాలనుకున్నా తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్నా ఒక మోడస్ ఆపరాండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం. ఆ మోడస్ ఆపరాండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు. ఆ కథను తాను చెబుతాడు తన ఈనాడు, తన ఆంధ్రజ్యోతి, తన TV5, తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు.
దాని మీద డిబేట్లు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే, వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు. చేసి చివరికి ఏమంటారు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడ్ అని చెప్పి దాని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడస్ ఆపరాండా సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా. అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేశారు. శుక్రవారం ఉదయం రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ఆలయానికి చేరుకున్న కేటీఆర్ కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో కేటీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకున్నారు. వచ్చే నెల 2వ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50,000 మంది రైతులతో వచ్చి తామే పంప్ హౌస్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీడు భూములను నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ప్రజలు రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ ను బద్నాం చేయాలని పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు కాళేశ్వరం పంప్ హౌస్లు ఆన్ చేయాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ ను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరు అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని తెలిపారు. ఒకటే, ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది, మీరు చేస్తారా పంప్ హౌజ్ చాలు చేస్తారా, చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. అంటే 2 ఆగస్టుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. 2 ఆగస్టు దాకా వేచి చూస్తాం. మీరు గనక 2 ఆగస్టు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరికి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతుల్లో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజ్ వెంటనే నడిపితే. మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం, ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు, అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఈడికెళ్ళి 5 దాకా 3 పోతే ఆడికెళ్ళి 2.
రోజుకి 3 టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో గల మున్సిపల్ పార్క్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఆర్జీలను మంత్రి స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు మంత్రి భరోసా ఇచ్చారు. రాజుడే రాజు రాజు వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్ల మరమ్మతు విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కురుస్తున్న వర్షాల వలన రోడ్లన్నీ గుంతలమయమై ప్రజలు వాహనాలపై నుండి పడి ఆసుపత్రి పాలవుతున్నారని, పట్టించుకోవడం లేదని విమర్శించారు. కురుస్తున్న వర్షాల వలన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణంలో గాని గ్రామాల్లో గాని పిల్లలకు పెద్ద పెద్ద డ్రైనేజీల దగ్గర వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. తాండూరు ప్రజలందరికీ నమస్కారం. కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అత్యవసర పరిస్థితులు అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. చిన్నపిల్లలను మోరిల దగ్గరికి, కాలువల దగ్గరికి, కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి పోకుండా చూడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా తాండూరులో రోడ్ల పరిస్థితి ఈరోజు చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలతో రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను వాట్సాప్లలో, ఫేస్బుక్లలో చూస్తూ ఉన్నాను. మరి ఎంతోమంది వాహనదారులు ఆ పెద్ద పెద్ద గుంతల్లో పడి హాస్పిటల్లో పాలవుతున్న విషయాన్ని నేను చాలా చింతిస్తూ ఉన్నాను, బాధపడతా ఉన్నాను. మీరు గతంలో చూసినట్టయితే మరి ఇదే విధంగా వర్షాల వల్ల రోడ్లు డ్యామేజ్ అయ్యి గుంతలు పడ్డప్పుడు మేము తక్షణమే స్పందించి మరి ఆ రోడ్లను మరమ్మత్తు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అంత పెద్ద కాగ్నా వంతెన కొట్టుకుపోయినప్పుడు కూడా కేవలం 24 గంటల్లో మేము స్వయంగా అక్కడుండి, మా నాయకులు అక్కడుండి మరి అంత పెద్ద వంతెనను కూడా మరమ్మతులు చేసి వాహనదారులకు, తాండూరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు వారం నుంచి ఇటువంటి వర్షాలు పడుతున్నాయి. మరి పడతాయని తెలిసి కూడా అధికారులు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. మరి ఇప్పటికైనా మీరు తక్షణమే స్పందించి ఖరాబైన రోడ్లను, గుంతలు పడ్డ రోడ్లను తక్షణమే మీరు మరమ్మతులు చేయాలి అని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. బడ్జెట్ సమర్పణ ముగిసిన నేపథ్యంలో ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆర్థిక శాఖ సిబ్బందికి ప్రజాభవన్ లో విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులు హాజరయ్యారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం గౌత్ సెంటర్ నందు కార్గిల్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మాజీ సైనికులు సంఘం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ప్రభాకర్ శెట్టి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బయ్య, జనరల్ సెక్రటరీ ఎండి రఫీక్ మరియు మాజీ సైనికులు పాల్గొని విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన కార్గిల్ అమరవీరులకు 2 నిమిషాల మౌనం పాటించి జోహార్లు అర్పించారు. కార్గిల్ అమరవీరులకు జోహార్లు, జై భారత్ మాత, జై జై భారత్ మాత అంటూ నినాదాలు చేస్తూ గౌడ్ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. తర్వాత ఆ యుద్ధంలో మరి దాదాపు 527 మంది మన భారత సైనికులు భారత యుద్ధంలో పాకిస్తాన్ తో పోరాడి విజయం సాధించి చనిపోయినారు. 1321 మంది గాయపడినారు.
అధీనుగాక ఇందులో ముఖ్య భాగంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పరిష్కారంలో నిలబడి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు. అందులో బాంబు ఫైరింగ్లు చేసి పాకిస్తాన్ మన దేశం నుంచి తరలికొట్టినారు. దాదాపు 21 స్థానములు మనవి ఆక్రమించినవి, అవి 21 స్థానములు మనము సంపాదించుకున్నాము. తర్వాత వచ్చేసి ఇందుకు కారణముగా మనము ఆలోచించవలసిన ఏమనగా మన భారతీయులే ఇద్దరు మనుషులు, ఒక లెస్నాయక్ దుర్గా సింగ్, సుబిదారు పట్టే బహదూర్, మన భారతీయులు భారతీయులనే కాల్చుకున్నారు. అది ఒక పెద్ద బాధాకరమైన విషయము, కానికి మనము చింతించాల్సిన పని లేదు. ఇందుకు గాను మనం ఈరోజు ఆప్తకూరు గౌడ్ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ చేయదలుచుకున్నాము. ఇక కొద్దిసేపట్లో ర్యాలీ స్టార్ట్ చేస్తాము. అందుకు ప్రతి ఒక్కరూ 5 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. మై కార్గిల్ మేర నామ్ ఆర్ మల్లికార్జున్ సింగ్ హై. మై కార్గిల్ యుద్ధమే థా ఉస్మే భయంకర్ హమారే 500 జవాన్ మర్ జానే కే బాద్ హమారే కో ప్రధానమంత్రి సే ఆదేశ్ మిలా జబ్ తక్ కా కిసి కా హాత్ పకడ్ గయా కిసి కా కట్ గయా. అగర్ వో సీన్ ఆప్ దేఖేంగే తో ఆప్కో పూరా ఖూన్ బహల్ జాయేగా. వో దేఖ్ నహీ సక్తే ఉస్కే మేరే సాథ్ హీ మేరే సాథ్ బహుత్ ఆద్మీ షహీద్ హో గయే. వో యాద్ కర్నే తో మేరే నీంద్ భీ నహీ ఆతా హై ఆజ్కల్. మేడ్చల్ జిల్లా భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడలో కార్గిల్ విజయ్ దివస్ కాగడాల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ యువ మోర్చా నాయకులు పవన్, రామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1999 జరిగిన కార్గిల్ యుద్ధం రేపటితో 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఎవరైతే వీర సైనికులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో వారందరికీ స్మృతిగా వారందరినీ తలుచుకుంటూ కాగడాల ర్యాలీని నిర్వహించామన్నారు. యువత రానున్న కాలంలో మన దేశం కోసం పోరాడిన సైనికులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువకులు అందరూ భారతదేశానికి సేవ చేసే విధంగా యువ మోర్చా కార్యక్రమాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశం పాకిస్తాన్ మీద 1999 మన భారత వీర సైనికులు కార్గిల్లో పాకిస్తాన్ ఏదైతే మన దేశాన్ని ఆక్రమించిందో, మన భూమిని ఆక్రమించిందో 99 జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో రేపటితో 20 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు భారతీయ యువమోర్చ ఆధ్వర్యంలో ఎవరైతే వీర సైనికులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ స్మృతిగా వాళ్ళందరికీ తలుచుకుంటూ ఈరోజు భారతీయ యువమోర్చ ఆధ్వర్యంలో ఈ మశాల్ ర్యాలీ, కాగడాల ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎవరైతే యువత రాన కాలంలో ఈ దేశ సైనికులు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమస్యల గురించి వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి యువకులందరూ కూడా భారతదేశానికి సేవ చేసే విధంగా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి గల యువమోర్చా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపు మన దేశం కోసం ప్రాణాల మీద సైనికులకు, సైనికుల కుటుంబాలకు వాళ్ళందరూ కూడా యువమోర్చా తరఫున పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం, వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం ప్రాణాల మీద సైనికులకు మనందరం కూడా అండగా ఉండాలి, వాళ్ళ కోసం మనందరం కూడా పట్టించుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు కూడా నాగారంలో పెద్ద ఎత్తున ఎవరైతే కార్గిల్లో పాల్గొన్న సైనికుల కుటుంబాలందరూ కూడా పిలిచి మన సన్మాన కార్యక్రమం పెట్టి ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు సైనికులకు ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి, సైనికుల కోసం చేస్తున్న వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు అగ్నిపత్ర ఒక పథకం తీసుకొచ్చిందో అగ్నిపీడ ద్వారా అందరు కూడా యువకులు కూడా దాదాపు 3-4 గేండ్లు దేశానికి సేవ అందించే విధంగా ఒక పథకం తీసుకొచ్చింది. యువత అందరూ కూడా ఆ పథకంలో జాయిన్ అయిపోయి అందరూ కూడా దేశానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. త్రిబులార్ కొండపోచమ్మ కాల్వలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం నర్సాపూర్ చౌరస్తాలో రైతులు 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపి వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం సరైన వైఖరి కాదని మండిపడ్డారు. బహిరంగ మార్కెట్లో భూములకు 1,00,000 రూపాయలు పలుకుతున్నా ప్రభుత్వం పరిహారం ఎంతో చేస్తారో చెప్పకుండా త్రిబులార్ కొండపోచమ్మ సర్వేలు నిర్వహిస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని మండిపడ్డారు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న నర్సాపూర్ ప్రాంత రైతులు భూములు కోల్పోవడం అంటే తీవ్రమైన నష్టమే అంటూ గుర్తు చేశారు. కొండపోచమ్మ సాగరు కాల్వ పేరుతోని 3 మండలాల పరిధిలో మెదక్ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోతున్నారు. మరి ఈ ప్రాంత రైతుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ముఖ్యంగా ఈ మండలాల పరిధిలో ఉన్నటువంటి భూములు త్రిబులార్ పేరుతోని కొన్ని భూములు, సింగూరు కాల్వ పేరుతోని కొన్ని భూములు,
ఇవాళ పిల్ల కాలువల పేరుతోని కొన్ని భూములు పోవడం ద్వారా కొంతమంది రైతులు పూర్తిగా ఏమి లేని భూమి రైతులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి నిరసనగా గత 15 రోజులుగా నిరాదీక్ష చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. జిల్లా అధికార యంత్రాంగం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీని పట్ల సరైనటువంటి వైఖరితో లేరు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ కాల్వను పూర్తిగా సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు నర్సాపూర్లో జరుగుతున్న ఈ నిరాదీక్షకు సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున మద్దతు కూడా ప్రకటించడం జరుగుతున్నది. మొత్తం రైతులందరూ కూడా ఇంకా ఐక్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కనుక ప్రభుత్వం సరైన స్థితిలో స్పందించినట్టయితే చలో అసెంబ్లీ కానీ చలో హైదరాబాద్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటువంటి పద్ధతుల్లో ఈ పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వం మారినటువంటి చట్టాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మారుస్తున్నటువంటి చట్టాల వల్ల రైతులు అనేక రూపాల్లో బలైపోతున్నారు. అందుకోసమే కొండపోచమ్మ సాగర్ కాల్వల నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు చర్చనీయాంశంగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడం ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. దీనికి తోడు టోర్నీలో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాలతో చితికిల పడటం హార్దిక్ కు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. స్టేడియంలో ఫ్యాన్స్ అతడిపై బహిరంగ విమర్శలు చేశారు. అయితే T20 ప్రపంచ కప్ విజయంలో హార్దిక్ పాత్ర కీలకంగా మారాక పరిస్థితులు అతడికి అనుకూలంగా మారాయి. ఫ్యాన్స్ లు అతడిపై మళ్లీ సానుకూల అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాటి పరిణామాలపై జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఆ క్లిష్ట సమయంలో తామంతా హార్దిక్ కు అండగా నిలిచామని చెప్పుకొచ్చాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు వారం చివరి ట్రేడింగ్ సెషన్ లో సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు పెరిగి 80,158 వద్ద, నిఫ్టీ 50 కూడా 17 పాయింట్లు పెరిగి 24,423 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత ఉదయం 10:30 సమయంలో సెన్సెక్స్ 507 పాయింట్లు లోపడి 80,547 స్థాయిలో ఉండగా నిఫ్టీ 180 పాయింట్లు వృద్ధి చెంది 24,585కి చేరుకుంది. దీంతో పాటు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచి కూడా 831 పాయింట్లు ఎగబాకి 57,581 స్థాయికి చేరుకుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాభాలకు విరుద్ధంగా 140 పాయింట్లు నష్టపోయి 50,747 పరిధిలో ఉంది. ఈ క్రమంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ లో 0.66%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో 0.45% పెరుగుదలకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్, దివిస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్టీఐ, మిట్రీ, ఇన్ఫోసిస్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా కన్స్యూమర్స్, ఓఎన్జిసి, నెస్లే సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. భారత స్టాక్ మార్కెట్ పతనం గురువారం కూడా కొనసాగింది. గ్లోబల్ మార్కెట్ లో బలహీనమైన ట్రెండ్ తో ఇన్వెస్టర్లు మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్లను విక్రయించారు. సెక్యూరిటీల లావాదేవీల పన్ను, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను పెరుగుదల తర్వాత భారీగా విదేశీ నిధుల ప్రవాహం మార్కెట్ సెంటిమెంట్ ను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్. ద్రాస్ సెక్టార్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం. చంద్రబాబు అంటేనే వంచన, గోవెల్స్ ప్రచారం అంటూ విమర్శలు గుప్పించిన జగన్. ఆగస్టు 2 వరకు గడుపుస్తాం, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి పంప్ హౌస్లు ఆన్ చేస్తామంటూ కేటీఆర్ హెచ్చరిక. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, శ్వేతపత్రంలోని అంశాలను సభకు వివరించిన వైన. ప్రపంచం ఒకవైపు, హార్దిక్ పాండ్యా కాంట్రవర్సీపై బుమ్రా స్పందన. పాపులర్ క్రీడల్లో భాగమైన వారికి ఈ పరిస్థితి తప్పదని వ్యాఖ్య.
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. 507 పాయింట్లు లాభపడి 80,547 స్థాయికి చేరుకున్న సెన్సెక్స్. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.